వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. యజ్ఞరూపా, తర్వాత అమ్మవారు సాక్షాత్ యజ్ఞరూపిణి, యజ్ఞమే అమ్మవారు. యజ్ఞో వై విష్ణు అని మనకి శాస్త్రం చెప్తున్నది. సృష్టి అంతా యజ్ఞమే. యజ్ఞం అంటే త్యాగపూర్వక కర్మ. త్యాగము అంటే విడుచుట. నమమా అని ఏ పని చేస్తామో దానికి యజ్ఞం అని పేరు. మన నమమా అనేది ఒక్క దగ్గర చేస్తామండి, ఎక్కడ అగ్నిహోత్రం దగ్గర నమమా అని వేస్తాం. అనకపోయినా నమమవే, అది లోపలికి వెళ్ళిపోతే అంతే కదండి. అందులోకి సమిధిస్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? అందుకు నమమా అని. నమమా లేనిది ఆహుతి వేయకూడదండి. ఒకటి స్వాహ లాభం లేదు. స్వాహ అని ఆ దేవత పేరు చెప్పి ఇదన్నా నమమా అనాలట, అప్పుడే దేవతకి వెళ్తుంది. అది గ్రహించుకోవాల్సిన విషయం. కనుక త్యాగపూర్వ కర్మ యజ్ఞం. కనుక మనం ఇప్పుడు ఇవన్నీ పొందుతున్నామంటే ఒకటి పుచ్చుకోవాలంటే ఒకటి ఇవ్వాలిట. త్యాగం చేయని వాడికి పుచ్చుకునే అర్హత లేదు. అందుకు సృష్టిలో మనకి ఏది కావాలన్నా దేవతలు ఇవ్వాలి కదా. దేవతలు ఇవ్వాలంటే వాళ్ళకు నువ్వేదో ఒకటి త్యాగం చేయి. అది ఇక్కడ చూపించాడు. ఆ త్యాగమే యజ్ఞం. ఆ త్యాగం అనేది అగ్నిహోత్రంలో చేయొచ్చు, పూజలో చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. మొత్తానికి త్యాగపూర్వకమైన కర్మయే యజ్ఞం. అయితే ఇందులో వస్తు త్యాగం చేస్తున్నాం కానీ నిజంగా మమా అహం చేస్తున్నామా మనం? చేయగలిగితే అది ఇంకా గొప్ప యజ్ఞం అనుకోండి. కానీ నా కోసం అనేటువంటి భావం లేకుండా చెయ్యడమే యజ్ఞం. ఆ యజ్ఞం నిజానికి ఎవరు చేస్తున్నారు లోకంలో ఆలోచిస్తే? నా కోసమని కాకుండా ఏ పని చేస్తామో అదే యజ్ఞం. అది చేస్తున్నవాడు ఒక్క పరమాత్మ, ఇంకెవడు కాదు. అవునా లేదా? ఇంత ప్రపంచం చేసాడు ఎవడి కోసం అండి? మనం 10 రూపాయలు సంపాదించాము అంటే కేవలం మన ఇంట్లో వాళ్ళని పోషించడానికేనా? వాళ్ళకి వండి పెట్టినప్పుడు తాను ముద్ద తింటాడని. కనుక ఏది చేసినా తన కోసం, తన వారి కోసం మనం చేస్తాం. పరమాత్మ దేనికోసం చేస్తున్నాడు? ఆయన కామరాగ వివర్జితం కదా. అందుకే ఈశ్వర కృత్యమునికే యజ్ఞం అని పేరు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఆ పరమేశ్వరుడు నీకు లభించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు యజ్ఞం నేర్చుకో. నువ్వు యజ్ఞం చేయడం మొదలు పెడితే ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఏదో నా లక్షణం ఒకటి వచ్చిందిరా బాబు నీకు అని. ఒక్క లక్షణం నువ్వు తెచ్చుకుంటే ఎప్పటికో ఒకప్పుడు అతనితో నువ్వు ఐక్యం కాగలవు. అందుకే యజ్ఞం అనే మాటని ఎన్ని విధాలుగానో, ముందైతే ద్రవ్యత్యాగం, తర్వాత అహమ్మమాత్యాగం. అహమ్మమాత్యాగానికి వచ్చినప్పుడు యజ్ఞం జ్ఞానం అయిపోయింది. అప్పుడు ఈశ్వరుడితో మనం ఐక్యం కాగలం. కనుక అమ్మవారు ఇంత లోక నిర్వహణ ఏ పద్ధతిలో చేస్తున్నారు? యజ్ఞరూపా. చూడండి, యజ్ఞంలో ప్రాసెస్ ఏమిటి? మన ఇక్కడ ఒక ఆహుతి వేస్తాం. ఆహుతి అగ్నిదేవుడు ఒక రకమైన పదార్థంగా మారుస్తాడు. ఏ పదార్థం మనకు తెలియదు. అది తీసుకువెళ్ళి ఏ దేవతకి ఏ పదార్థంగా ఇవ్వాలో అలా ఇస్తాట ఆయన. ఇది తెలుసుకోవాల్సింది. మనం ఏదో మాత్రం అన్నము పడేస్తే ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియానికి శక్తి సరఫరా చేస్తున్నాడు లోపల జఠరాగ్నిగాడు. అదేవిధంగా మనం వేసిన అగ్నిహోత్రంలోని ద్రవ్యాన్ని అగ్నిహోత్రుడు ఏ దేవతకి ఎలా ఇవ్వాలో అలా ఇస్తున్నట్ట. ఇవ్వడం వల్ల దేవతలందరూ సంతోషించి మనకు వృష్టిని ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి ఇవ్వగానే అది మరొకటి విధంగా మారి అది మనకు మళ్ళీ రావడం అనేది ఆదాన ప్రదాన వ్యవస్థ. ఈ యజ్ఞం ఎక్కడ జరుగుతుంది? ప్రపంచమంతా యజ్ఞమే. అవునా లేదా? ఇవాళ మనం అన్నం తిన్నామంటే అది యజ్ఞమే. అలాగే ప్రపంచంలో ఆదానం ప్రదానం. సూర్యుడైన అగ్నిలోకి భూమి యొక్క నీరంతా ఆహుతైపోతుంది. అవునా లేదా? మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? ఊరుకోకుండా ఉప్పు నీరు కూడా తీసుకుని తీపి నీరు ఇస్తున్నాడండి. చూడండి మహానుభావుడు, నువ్వు ఇచ్చింది ఇంత అయితే ఆయన ఇచ్చేది అంత. ఫలమపిచ వాంఛాసమధికం అంత కురిపించాడు. మళ్ళీ ఆయన అవన్నీ లాక్కున్నప్పుడు ఏం చేస్తాడంటే నీళ్ళను లాక్కుంటూ వేడిని ఇస్తాడట ముందు భూమికి. ఆ వేడి తీసుకుని భూమి అగ్నిగర్భగా మారిపోతుందట. మళ్ళీ ఆయన వర్షం కురిపించగానే ఇందులో పడిన విత్తనాలకి ఆ నీరు తోడై ఆ కడుపులోకి దాగిన వేడిమికి మళ్ళీ అవన్నీ ఆహారములుగా మారతాయట. ఈ మారిన ఆహారాలు ప్రతి జీవి తింటుంది. మళ్ళీ ఎందులోకి వెళ్తుంది? ఇదంతా అగ్నిలోకి వెళ్తుంది. మళ్ళీ ఇది ప్రాసెస్. ఇలా సృష్టి అంతా ఒక యజ్ఞం ఎప్పుడూ కనబడుతుందా లేదా చూడండి. కనుక సృష్టి అంతా అగ్నిహోత్రము, అందులోకి వెళ్ళడము, అది మళ్ళీ మారడం కనబడుతుంది. ప్రపంచాన్నంతటిని యజ్ఞంగా దర్శించిన భారతీయ ఋషులు యజ్ఞం ద్వారానే పరమాత్మను చూడగలవురా అని బోధించారు. ఒక్కసారి చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. కానీ యజ్ఞం అనే ఈ సంస్కృతికి నమస్కారం చేయాలి. ఆ యజ్ఞమే అమ్మవారి యొక్క రూపము, యజ్ఞరూప. అందుకు యజ్ఞం ఎక్కడ జరుగుతున్నా వెళ్ళాలి, దండం పెట్టాలి. యజ్ఞంలో సర్వదేవతలు ఉంటారు, అమ్మ రూపములు ఉంటాయి. అందుకు యజ్ఞ రూప. అయితే మనకు భగవద్గీతలో కూడా తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని ఒక మాట చెప్పాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం.
సర్వగతమైన బ్రహ్మము యజ్ఞమును ఆధారం చేసుకునే ప్రపంచాన్ని నడుపుతుంది. ఇది ఇక్కడ చెప్పాడు. అందుకు పరమాత్మ యజ్ఞాన్ని ఆధారం చేసుకుని ప్రపంచాన్ని నడుపుతున్నట్ట. అంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే నువ్వేమిచ్చావురా అని అడుగుతట్టండి. అదే యజ్ఞాన్ని ఆధారం చేసుకుని నడపడం అంటే, ఇంకోటి కాదు. అందుకే పెట్టి పుట్టాలండి అంటూ ఉంటారు. నువ్వేం పెట్టేవో చూసుకుని దానికి తగ్గ పుట్టిస్తుంటాడు ఆయన. కనుక బ్రహ్మ యజ్ఞే ప్రతిష్ఠితం, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే యజ్ఞరూపముగా ప్రపంచాన్ని నడుపుతున్నాడు. అందుకే మనకు అన్నం పుట్టింది అంటే అన్నం వల్ల ప్రాణికోటు కలుగుతుంది, అన్నం పర్జన్యం వల్ల కలుగుతుంది, పర్జన్యం యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం కర్మ వల్ల కలుగుతుంది, కర్మ వేదం వల్ల కలుగుతున్నది. ఆ వేదం ఆ బ్రహ్మము నుంచి కలుగుతుంది. కనుక బ్రహ్మము యజ్ఞమునందే ప్రతిష్ఠితుడయ్యున్నాడు అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి. అందుకు సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవోస్త్విష్టకామధుక్ అని గీతలో చెప్తూ, యజ్ఞము చేతనే దేవతలు అనుగ్రహించడం ప్రపంచం నడవడం జరుగుతోందయ్యా అని యజ్ఞ రూపానామంలో చెప్పబడుతున్న అర్థం. ఆవిడ మహాయాగం ద్వారా వచ్చారు గనక, ఆ మహాయాగం ఒక చిదగ్న కుండమ నుంచి వచ్చింది కనుక ఆవిడ యజ్ఞరూప, ఇది అర్థం. అయితే మహామఖం అంటే ఏంటో చెప్తున్నాడు. ఇంద్రియద్వార సంగ్రాహ్యై గంధాద్యైరాత్మదేవతాం స్వయం భక్త్యా సమారాధ్య జ్ఞాతుస్సోయం మహామఖ అన్నాడు ఇక్కడ. అంటే నీ ఆత్మయే అమ్మవారు అనుకుని, ఇంద్రియములను నిగ్రహించుకుని, నీ యొక్క ఈ పంచతన్మాత్రల యొక్క తత్వాన్ని పంచోపచార పూజగా అమ్మవారికి సమర్పణ చేసుకోగలిగితే అది గొప్ప యజ్ఞము. ఆ యజ్ఞమే అమ్మరూపము, ఇది తెలుసుకోవలసినది. ప్రియవ్రత తర్వాత మాట, ప్రియవ్రత. వేదము రెండు రకాల కర్మలు చెప్తుంది, యజ్ఞములు వ్రతములు. రెండు ఒకదానికోటి అనుబంధం. వ్రతము అంటే నియమపాలన అంతే. ఏదో ఒకటి కోరుకొని ఆ వ్రతాన్ని ఆ నియమపాలనతో అనుసరిస్తూ ఉంటారు. ఇలాంటి వ్రతములు వేదములు ఎన్నో చెప్పాయి, పురాణాలు కూడా ఎన్నో చెప్పాయి. ఇప్పటికీ మనకు వ్రతాలు వ్రతకల్పాలు బోర్డు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ వేదజనితం. అయితే ప్రియవ్రత అంటే ప్రియమైన వ్రతములు కలది అన్నారు. ఏ వ్రతం చేస్తే అమ్మవారికి ప్రియం? ఏ వ్రతములు అమ్మవారికి కావు? ఒకటే ప్రశ్న వేశాడు. ఎందుకంటే దీనికి భవిష్యోత్తర పురాణంలో ఒక శ్లోకాన్ని ఇక్కడ భాస్కరాయల వారు ఉటంకిస్తున్నారు. దేవం దేవీంచ ఉద్దిశ్య యత్కరోతి వ్రతన్నరః తత్సర్వం శివయోస్తుష్టే జగజ్జననశీలయో నభేదస్తత్ర మంతవ్యో శివశక్తిమయం జగత్ అన్నాడు. ఇక్కడ సృష్టిలో ఏ దేవీ దేవతలను ఉద్దేశించి వ్రతములు చేసినా అది శివశక్తుల్ని తృప్తిపరుస్తాయి అన్నాడు. మనం ఏ వ్రతం చేసినా శివశక్తులు తృప్తిగట. అందుకే ఏ వ్రతం చూసినా పార్వతికి పరమేశ్వరుడిని ఇట్లని ఆనతిచ్చే అని ఉంటుందిట. దీని అర్థమేంటి? దేవీదేవమయం అంటే శివశక్త్యాత్మకం జగత్. అందుకు నీవు ఏ వ్రతం చేసినా ఏ దేవతని ఏ దేవిని కొలిచినా శివశక్తులకే ప్రీతి. కనుక ప్రతి దేవతా వ్రతము అమ్మకే ప్రీతి కలిగిస్తోంది. కనుక సర్వవ్రతములు తనకి ప్రీతిగా కలిగినటువంటి తల్లి కనుక ప్రియవ్రత అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఏ వ్రతం చేసినా చివరికి తత్సద్ బ్రహ్మార్పణమస్తు అని అంటామా లేదా? ఏది చేసినా బ్రహ్మార్పణమస్తు అంటే పరబ్రహ్మార్పణమస్తు. ఎవరా పరబ్రహ్మ? అమ్మవారే. అందుకే ప్రియవ్రత, ఏ దేవతావ్రతములు చేసినా ప్రీతి చెందేటువంటి తల్లి, సర్వవ్రతముల యొక్క ఫలస్వరూపం అమ్మే, ఇది తెలుసుకోవాల్సినది. ఫలప్రదాయని కూడా అమ్మవారే. అందుకే యజ్ఞము వ్రతము ఈ రెండే మనల్ని తరింపజేయడానికి సాధనలు గనక అమ్మవారు మనం తరించడం కోసం రెండిచ్చిందండి. యజ్ఞము వ్రతముని రెండిచ్చింది. ఆ రెండు తన స్వరూపములే. అమ్మ ఇచ్చిన అమ్మరూపమే. ఎందుకంటే పిల్లాడు కింద పడి ఉంటే పైకి లేపడం కోసం అమ్మ చెయ్యిస్తుంది. ఈ చెయ్యి ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి ఇచ్చింది? ఆవిడ ఆవిడదేగా. కనుక మనల్ని లేపడానికి అమ్మ ఇచ్చిన చెయ్యి అమ్మదే. అలాగే మనల్ని తరింపజేయడానికి ఉన్న యజ్ఞము వ్రతము అమ్మ మన కోసం చాచిన చేతులు. వీటి ద్వారానే మనం తరించగలం. కనుక యజ్ఞము వ్రతము పాటించడం జీవితానికి చాలా అవసరం. యజ్ఞవ్రతములు పాటించిన జీవితం భూమికి భారం, వాడికి వాడికే భారం. తెలుసుకోండి, నాకు ఇవన్నీ పెద్ద పట్టవండి అంటుంటారు, ఇది గొప్ప కాదు, సిగ్గు, పాప జీవనం అదంతా కూడా. కనుక ఇక్కడ యజ్ఞములు వ్రతములు ఉన్నటువంటి వారిదే సార్థక జీవనము, ఇది తెలుసుకోవాలి. అయజ్ఞము చాలా పాపమని చెప్పారు. వాడికి కృష్ణ పరమాత్మ టైటిల్ ఇచ్చారండి, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తహతీయ అఘాయురింద్రియారామో మోఘపార్థ సజీవతి. ఎవడైతే యజ్ఞం అనేటువంటి చక్రాన్ని అనుసరించకుండా బతుకుతాడో వాడిని పాపజీవనుడు అంటారు. వాడు భూమి మీద బ్రతుకు కూడా వేస్టుగాడు అంటారు అని అన్నాడు కృష్ణుడు. అందుకు మనం తరించడానికి భగవానుడు ఇచ్చినటువంటి పద్ధతులు యజ్ఞము వ్రతము. ఆ రెండు అమ్మవారి రూపములే, యజ్ఞ రూప ప్రియవ్రత. ఈ రెండు అర్థములు చెప్పుకుని ప్రియవ్రతకు మరొక అందమైన అర్థం ఉంది. వ్రతము అంటే అదే పట్టుకుని మరొకటి ఏది లేదనుకుంటే దానికి వ్రతం అని పేరండి. అమ్మవారు ఒకటే వ్రతం అంటారు. ఏమిటి? వాళ్ళ ప్రియుడే ఆవిడికి వ్రతం. ఆవిడ ప్రియుడెవరు? శివుడు. అందుకు శివుడే ఆవిడికి వ్రతము. ప్రియవ్రత అంటే ప్రియమైన శివునే వ్రతముగా కలది. ఆ మాట చెప్పడంలో గొప్ప అందం ఉందండి. పతివ్రత కంటే ప్రియవ్రత ఇంకా బాగున్నది.
ఎందుకంటే కొంతమంది పాతివృత్యంగా ఉండాలి లేకపోతే పాపమని కష్టపడి ఉంటూ ఉంటారు పాతివృత్యాన్ని. అలా కాదు, ఆ పతి తనకు ప్రియమైన వాడు, ప్రీతిపాత్రుడు అంటే హాయిగా ప్రియవ్రతంగా ఉండడమే చాలా గొప్పది. ఎందుకంటే సీతమ్మ రామచంద్రమూర్తితో పాటు వనవాసానికి వచ్చినప్పుడు అనసూయమ్మ దగ్గరికి వెళ్ళిందిట. ఆ అనసూయ అత్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అనసూయమ్మ సీతమ్మతో అంటుంది, అమ్మ ఎంత కష్టం ఇది, ఎందుకంటే భర్తని పట్టుకుని సర్వసంపదలు విడిచిపెట్టి అడవికి వచ్చేవంటే దిష్ట్యా ఆచరితం ధర్మం, అదృష్టవశాత్తు నువ్వు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నావు. చూసేవంత గొప్ప మాట అన్నది, అదృష్టం ఉంటే కానీ ధర్మాచరణ చేయట, అదృష్టవశాత్తు నువ్వు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నావు, లేకపోతే పాతివృత్యం ఎంత కష్టమైనది, పతిని అనుసరించి నువ్వు అతి సుకుమారయ్యి నువ్వు రాజ్యములు అన్నీ విడిచిపెట్టి నీ పతిని అనుసరించి ఇంత కష్టపడుతున్నావు అంటే ఎంత గొప్ప పతివ్రతమమ్మా అని అన్నదిట. అంటే సీతమ్మ ఎంత గొప్ప సమాధానం చెప్పిందో తెలుసా, ఎంత గొప్పగా చెప్పిందంటే అందులో కష్టమేం లేదు తల్లి, రాముళ్ళంటే భర్త దొరికాక పతివ్రతగా ఉండక ఏమవుతావు అన్నదిట. ఒకటే మాట, అలాగా ఆయనతో రావడంలో ఆవిడకి ప్రీతి ఉంది కనుక పాతివ్రత్యాన్ని చాలా ప్రియంగా చేస్తుంది. ఎందుకంటే అలాంటి శివుడు మృత్యుంజయుడు మహిమాన్వితుడైన వాడు ఉన్నప్పుడు అమ్మవారు ఆయన కోసం అంత ప్రీతిగా తపస్సు చేసి ఆయన చేపట్టాక ఆ ప్రీతి ఏం తగ్గుతుందా, ఇంకా పెరిగిపోయింది. వపుర్ అపరితృప్తోపి మనస, ఇంకా ప్రేమ కావాలి ప్రేమ కావాలనుకుందిట. అందుకే ప్రియవ్రత, తన ప్రియుడైన పరమేశ్వరుడే వ్రతంగా కలిగినది. మొత్తం సదాశివపతి వ్రత భావం మళ్ళీ వచ్చిందండి. అటువంటి ఆ తల్లి యొక్క తత్వం మరొక అద్భుతమైన రెండు మాటల్లో చూపిస్తున్నారు, దురారాధ్య దురాదర్శ. గొప్ప మాట ఇది, దురారాధ్య దురాదర్శ. దురారాధ్య అంటే అమ్మవారిని ఆరాధించడం మహాకష్టం, ఇది మొట్టమొదటి మాట. అయితే ఆవిడ పూజించడం గొప్ప కష్టం అండి, పోను ఆవిడతో యుద్ధం చేయడం అది మరీ మరీ కష్టం రా అన్నాడు దురాదర్శ తర్వాత మాట. అయితే పూజించిన వాళ్ళు ఉంటే యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఉంటారా అంటే లేరా, మరి బండాసురుడు ఎవడు, ఈవిడికి ఇద్దరు కనబడతారు మరి పురాణాల్లో, పూజ చేసిన వాళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు ఇద్దరున్నారు, ఇద్దరు మహా కష్టాలు పడ్డారట. పూజించడం కూడా అంత తేలిక కాదండి, అమ్మవారిని పూజించడం అన్న తేలిక అనుకున్నారా, అబ్బే చాలా తేలికండి, అన్ని పువ్వులు కొనుక్కుని మార్కెట్ నుంచి వచ్చి వేసేయడమేగా, కాదుట. అసలు పూజ అంటే ఏమిటి, మనస్సును ఏకాగ్రం చేసి ఇంద్రియాలను ఏకాగ్రపరిచి తాదాత్మ్యం చెంది చేసే పూజ ఎంత కష్టమో ఒక్కసారి ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది. అయ్యా 2 నిమిషాలు జపం చేయండి అంటే అది 200 మార్లు కిందకి పడిపోతూ ఉంటుంది మనస్సు. అందుకే జాగ్రత్త వారు గొప్ప మాట అంటారు, తలుపులన్నీ నిలిపి నిమిషమైన తారకము రూపుని నిజతత్వార్థము తెలిసి అన్నాడు. ఒక్క నిమిషమైనా రాముడిని తలంచుకుంటే ధన్యతే అన్నాడు, నిమిషమే కదండి అన్నాడు. అని ప్రాక్టికల్గా అనుభవించాడు కనుక రాశాడు ఈ మాట. నిమిషం భగవంతుని ధ్యానించండి అవకాశం ఇస్తాం, నిమిషంలో మొత్తం అమెరికా నుంచి యూకే నుంచి అన్ని తిరిగి వచ్చేస్తుంది మనస్సు పరమాత్మ దగ్గర తప్ప, మహాకష్టం నిమిషం నిలపడం కూడా. కనుక అలా నిలిపి చేసే పూజ మహాకష్టం. అసలు అలాంటి ఆరాధనే అమ్మవారికి ప్రీతి. అందుకే మొట్టమొదటి నుంచి మనం చెప్పుకున్నప్పుడు సుఖారాధ్య భగారాధ్య ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అలాంటి ఆరాధన నిజానికి అంత తేలిక, అతి కష్టం. కనుక దురారాధ్య అంటే మిక్కిలి కష్టము చేత ఆరాధింపబడుతున్నది. అయ్యా సుఖారాధ్య అని చెప్పారే, అమ్మవారిని సుఖంగానే ఆరాధించచ్చు అన్నారు. ఇప్పుడేమన్నారు, అమ్మవారిని ఆరాధించడం మహాకష్టము అని చెప్పారు. ఏది ఇందులో నిజం, అమ్మవారిని సుఖంగానే ఆరాధించచ్చు అన్నారు. ఇప్పుడేమన్నారు, అమ్మవారిని ఆరాధించడం మహాకష్టము అని చెప్పారు. ఏది ఇందులో నిజం, ఇలాంటి మాటలు విష్ణు శాస్త్రం కూడా చెప్తుంది. దుర్లభో దుర్గమో దుర్గో అంటుంది, సులభ సువ్రత సుముఖ అంటుంది. ఇప్పుడు సులభుడా దుర్లభుడా, ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరచడం మహాకష్టం, అది ఏకాగ్రపరచగలిగితే అమ్మ పూజ చేయడం మహాసులభం. అందుకే భక్తి కలిగిన వారికి భగవంతుడు సులభుడు, భక్తి కలగడం అంత సులభం కాదన్నాడు అండి. ఇక్కడ అదొక్కడ అర్థమైతే అక్కడ సుఖారాజ్య ఇక్కడ దురారాజ్య, ఏదో ఇంత గ్యాప్ వచ్చింది కనుక అది మర్చిపోయి మేమనుకుని వాక్యం పెట్టారనుకున్నారా, ఏం లేదు, మరి అది వాగ్దేవతలు అక్కడ రెండు మనం కలుపుకోవాలి, ఎంత అటెంటివ్గా ఉన్నాం పరీక్ష పెట్టి ఇక్కడ తీసుకొచ్చారా నామాన్ని. కనుక దురారాధ్య అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అత్యంత కష్టము, కష్టం అన్నాడే తప్ప దొరకదని చెప్పలేదండి. దుర్లభ దురారాధ్య అంటే అర్థం ఏంటంటే కష్టపడాలి కష్టపడాలి అంటున్నాడు తప్ప అలభ్య అనలేదు ఇక్కడ. అది దుర్లభ, కొంచెం కష్టపడు, కష్టపడి దొరుకుతుంది, లేకపోతే కష్టపడకుండా ఊరికనే దొరుకుతుందండి. ఒక్క డిగ్రీ తెచ్చుకోవడానికి, నీ బతుకులో బాగుపడడానికి కావలసిన ఒక్క డిగ్రీ తెచ్చుకోవడానికి భగవంతుడు నీకు ఇచ్చిన ఆయువులు 25 ఏళ్ళు కష్టపడ్డావు, ఆ తర్వాత ఎంతకాలం బతుకుతావు యాక్టివ్గా, మరో 25 ఏళ్ళు అంతే తర్వాత, ఇంకా ఆ తర్వాత నుంచి అస్వతంత్రతే. కానీ 25 ఏళ్ళు హాయిగా బతకడం కోసం 25 ఏళ్ళు కష్టపడ్డావే,
నిత్య సౌఖ్యం కోసం ఇంకెంత కష్టపడాలో ఆలోచించుకోండి. ఇక్కడ ఒక్కసారి సుఖం ఎంత ఉన్నది, దానికి తగ్గట్టు ఎంత కష్టపడాలి. అందుకే అన్నమయ్య కీర్తన మన అనేక మార్లు చెప్పుకుంటుంది, ఓరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము. అంత తేలిగ్గా దొరుకుతుందా? కష్టపడాలి. అందుకే దురారాధ్య, కష్టపడితే కానీ దొరకదు, కష్టించితేనే ఆరాధింపబడుతున్నది, కష్టము కొలది ఆరాధింపబడుతున్నది. మరి దురాధర్ష, ఈ మాటకి రెండు అర్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా చూద్దాం. దురాధర్ష అంటే దర్శయితం కష్టం, అమ్మవారిని ఎదుర్కొనుట కష్టంట, మహాకష్టం. ఆ రాక్షసులు ఉన్నారే, మళ్ళీ ఎంత కష్టపడ్డారు అమ్మవారితో ఎదుర్కొనలేక, ఆఖరి కష్టపడి కష్టపడి ఇంక లాభం నుంచి చచ్చిపోయారు పాపం. ఆఖరి ముక్తి పొందారు. మొత్తానికి అమ్మవారితో జగడం పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఏదో పుణ్యాలు ఉండాలండి, సామాన్యం కాదు. ఎన్ని పుణ్యాలు లేకపోతే అమ్మవారి ముందు నిలబడి యుద్ధం చేయగలరు? ఆ భాగ్యం వాళ్ళకి లభించింది. అందుకే వాళ్ళు ఇప్పుడు చేసిన దుర్మార్గానికి వెనకాలేవో పుణ్యాలు ఉండుంటాయి. ఆ తల్లి ఎదురుగా నిలబడింది, నిలబడి తన యొక్క ఖడ్గాలతో కొట్టి వాళ్ళ పాపాలని కడిగేసి వాళ్ళకు ఉత్తమ గతులు ఇచ్చింది అంటున్నాడు ఇక్కడ సప్తశతిలో. అందుకే సప్తశతికి సంబంధించినటువంటి నామములే గనక దురాదర్శ సరిగ్గా వేశారు చూడండి. దురారాధ్య దురాదర్శ. ఇంకోటి దర్శయితం శక్యం అనే దానికి భాస్కరరాయల వారు గొప్ప మాట చెప్పారు. దర్శనం అంటే స్వాయత్తీకరణం అని ఒక మాట చెప్పారు. స్వాయత్తీకరణం అంటే స్వాధీనపరచుకునుట అని అర్థంట. దురాదర్శ అంటే అమ్మవారిని లొంగదీసుకోవడం మహాకష్టం అన్నాడు ఇక్కడ. అమ్మవారు దేనికి లొంగుతారండి? భక్తి వశ్యా, అదొక్కడ చెప్తే చాలు, భక్తికి వశ్యురాలు. కానీ భక్తి దొరకడం మహాకష్టం. అందుకు దురాదర్శ అంటే అమ్మవారిని లొంగదీసుకునే భక్తి దొరకడం మహాకష్టం, భక్తి దొరికితే అమ్మ దొరకడం మహాసులభం. అందుకే దురారాధ్య దురాదర్శ రెండు పక్క పక్కనే పెట్టాడు ఇక్కడ. అంటే మొదటిది చెప్పడం ఏంటంటే ఆరాధించడం మహాకష్టం, రెండవది తెలుసుకొనుట మహాకష్టం. ఎంత మనం ఆరాధించగలిగినా అమ్మవారి తత్వం తెలుసుకోవడం మహాకష్టము. దుర్లభ దుర్గమా దగ్గర చెప్పిన విషయం ఇక్కడ దురాదర్శ. ఇక్కడ రెండిటి కలిపి ఒకటే మాట అంటారు శంకర భగవత్వాలు వారు. ఎవరికి కష్టం అండి, మీరు మరీ చెప్తారు, కొందరికి కష్టం కొందరికి సుఖం ఉంటేనే సుఖారాధ్య దురారాధ్య రెండు ఉండాలి. కనుక దురారాధ్య దురాదర్శ ఎవరికి అంటే శంకరులు ఒక్క మాటతో చెప్పేశారు, తరళకరణానాం అసులభ. ఒకటే మాట చెప్పాడు, తరళకరణానాం అసులభ. కరణము అంటే ఇంద్రియములు, తరళము అంటే చపలత్వం. ఇంద్రియ నిగ్రహం లేని వారికి కష్టము, అదొకటే చెప్పారు. అది అందుకే ఇంద్రియాలను నిగ్రహించుకుని మనస్సును ఏకాగ్రపరచుకోని వారికి అమ్మ దొరకడం కష్టము, అమ్మ ఆరాధన కష్టము, అమ్మ అనుగ్రహం కష్టము, అమ్మ జ్ఞానము కష్టము. అందుకు చపల చిత్తులకి దురారాధ్య, నిగ్రహ సిద్ధులకి సుఖారాధ్య. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమ ప్రియ. ఈ పాటలీ కుసుమ ప్రియ అంటే అర్థం ఏమిటి అంటే పాటలీ కుసుమాలు చాలా ఇష్టము. పాటలము అంటే ఎరుపు వర్ణం, ఇంకోటి కాదు. అమ్మవారికి ఎర్రని పువ్వులు ఇష్టంట, అందుకే ఎర్రని పువ్వుల చెట్లు అమ్మవారి రూపములుగా గౌరవించడం ఉంది. అందుకే శ్రీవృక్షే శంకరో దేవ పాటలాయాస్తు పార్వతి అని పద్మపురాణంలో వాక్యం. మారేడు చెట్టు శివుని రూపము, పాటల వృక్షం అమ్మవారి రూపము అన్నారు. ఈ పాటల వృక్షం అనగానే ఇంకా ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్కరు చెప్పుకున్నారు. పాటలీ కుసుమ అంటే చాలామంది చెప్పింది ఏంటంటే గులాబీ పువ్వులు అని చెప్పారు. ఎందుకంటే తెలుపు ఎరుపు కలిసిన రంగుని పాటలం అంటారు. అన్నీ ఎరుపైనా ఆ చెప్పే తీరును పరిశీలించారు ఇక్కడ. కనుక కొంత తెల్లదనం కొంత ఎర్రదనం కలిసిన రంగు గులాబీకి ఉంటుంది. మన గులాబీ రంగు అంటే దాని పేరే, గులాబీ రంగు ఉంది, గులాబీ పువ్వు తినండి, గులాబీ రంగు అంటూ ఉంటాం మనం. ఆ గులాబీ రంగు పువ్వుల్ని మనం పాటలీ కుసుమ్ములు అని అంటాం. అవి అమ్మవారికి పూజ చేయవచ్చు, కనుక వాటి పాటలీ కుసుమాలుగా ఆరాధన చేస్తారు. అలాంటి పాటలీ కుసుమములు ప్రీతి కలిగినది అన్నారు ఇక్కడ. అయితే మనం కదంబ నుంచి ఈ భౌతికార్థం చెప్పడం కూడా మరొకటి చెప్పుకుంటున్నాం. పాటలి అంటే అర్థం ఏంటి? పటల పాటలి, పటలస్య భావం. ఇప్పుడు చూడొచ్చు, పటలం అంటే సమూహం, పాటలి అంటే ఈ సమూహములు. నీ భావములన్నీ విడివిడిగా ఉన్నాయి, అవన్నీ సమూహం చేయి. ఈ పటలముల్ని కుసుమములుగా అమ్మవారికి అర్పించు, అది పాటలు. ఈ కుసుమ ప్రియ, ఈ అనేకము ప్రపంచం కదా, ఈ అనేక భావాలు ఏకం చేసి అమ్మవారికి అర్పించు, అదే పాటలు ఈ కుసుమ ప్రియ. ఇది ఒక అర్థం. అంతేకాదు, పటలము అంటే ఆరాధన చేసేటప్పుడు ఏ ఏ అంగములున్నాయో అవన్నీ సంపూర్ణంగా చేయాలి. ఒక పూజ చేసేటప్పుడు మనకి మొదటి చివరి వరకు అందులో జపం ఉంటుంది, న్యాసం ఉంటుంది, ఇవన్నీ పద్ధతిగా చేయాలి కదా. కనుక జపం ఒక పటలం, న్యాసం ఒక పటలం, ఇవన్నీ కలుపుకుంటే అంతా కలిపి ఒక పటలం. ఈ మొత్తం సమూహంగా చేయవలసిన పద్ధతులన్నీ కూడా చక్కగా వికసింపజేసి, అది కూడా మొగ్గల్లాగా అరకొరగా కాకుండా ఈ పటలమంతా సంపూర్ణముగా చేసి అమ్మవారికి అర్పణ చేస్తే ప్రీతిగా స్వీకరిస్తుంది. అది పాటలీ కుసుమ ప్రియ అనే దానిలో దాగిన తాత్వికార్థం. రెండు తీసుకోవచ్చు, ఎర్రని పువ్వులు అమ్మవారికి ఇష్టం అనుకోవడం చాలా సంతోషం. మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ. తర్వాత మాట ఇది, మహతి మేరు నిలయ. అమ్మవారు మహతి,
మహతి అంటే అసంగో అశబ్దో అశరీరో అస్పర్శో మహాన్. ఉపనిషత్తు చెప్తున్న మాట ఇది. అసంగము, అశబ్దము, అశరీరము, అస్పర్శము, మహాన్, పరబ్రహ్మం అంటే చెప్తున్నాడు ఇక్కడే. పరబ్రహ్మకు శరీరము లేదు, దేనితో సంపర్కం లేదు. ఈ శబ్దస్పర్శ రసాదులకు అన్నిటికీ అతీతమైన వాడు ఎవడో ఆ పరమాత్మని మహాన్ అంటారు అన్నాడు. ఇది పుంలింగంలో మహాన్. ఆ పరమాత్మని స్త్రీలింగ శబ్దంతో చెప్తే మహతి అంటే పరబ్రహ్మస్వరూపిణి. మొదట్టుండి జాగ్రత్తగా వినుముంటే మహేశ్వరి మహేశ్వరి చెప్పినప్పుడు మహశబ్దము ఎక్కడ వచ్చినా అది పరబ్రహ్మమని తెలియజేస్తుంది. కానీ మహతి అంటే పరబ్రహ్మస్వరూపిణి. మరి నారదుడు వీణాం అది కూడా అందులో సందేహం లేదు. దేవదిత్తామిమాం వీణాం అంటుంది భాగవతం. ఆ వీణ అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే వీణలో కనబడే నాదమంతా తల్లి రూపమే కదా, నాదరూప. అందుకు మహతి అంటే దేవర్షి యొక్క వీణాస్వరూపముగా ఉన్నటువంటిది. మేరు నిలయా తర్వాత మాట ఇక్కడ మనలో వీణ ఏమిటయ్యా అంటే వెన్నుదండమే వీణ. అందుకే మేరు నిలయా మేరువునందు ఉన్నది. మేరువు అనే మాటకు ప్రధానమైన అర్థం ఏంటంటే మామూలుగా ఒక చక్రం తిరిగేటప్పుడే దానికి మధ్యలో ఒక పుల్ల ఏదో ఆధారం ఉంటే కానీ చక్రం తిరగదు. అలాగే జ్యోతిష్చక్రం, కాలచక్రం, విశ్వచక్రం అంతా కూడా దేన్ని ఆధారం చేసుకుని తిరుగుతుందో చూడు. కనుక విశ్వచక్రానికి ఆధారమైన ఒకనొక కేంద్రం ఉందిట పైభాగంలో, ఆ కేంద్రం ఏదో అదే మేరువు. అందుకే అక్కడ మేరు శబ్దానికి కూడా వివిధ జ్యోతిర్మండలములను వెదజల్లున్నది అని అర్థంట. కనుక సర్వ జ్యోతిర్మండలములు ఏ శక్తిని ఆధారం చేసుకుని తిరుగుతున్నాయో అది మేరు. ఆ మేరుపై ఇప్పుడు కూర్చుందిట. అంటే అర్థం ఏంటి, వీడిని ఆధారం చేసుకుని ప్రపంచం అంతా తిరుగుతుంది. కూర్చుంది అంటే యాక్టివేట్ చేసిందని అర్థం. అని మేరు నిలయా, ఆ మేరు శక్తి ఈవిడే. అక్కడ ఉండగానే సమస్త ప్రపంచము దాన్ని ఆధారం చేసుకుని తిరుగుతుంది. మేరు పర్వత శిఖరం చుట్టూ దేవతలు ప్రదక్షిణ చేస్తారని ఒక శాస్త్రం. అంటే అర్థం ఏంటి, దేవతలంటే విశ్వనిర్వహణ శక్తులు. విశ్వనిర్వహణ శక్తులు ఏ శక్తిని కేంద్రం చేసుకు తిరుగుతారో ఆ శక్తి మేరువు. ఆ కేంద్ర శక్తి ఎవరి వల్ల పనిచేస్తోందో ఆ తల్లి మేరు నిలయ. అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపిస్తూ మధ్యస్థ మేరువు లలిత సదైవాస్తే మహాద్యుతి అని సుమేరు మధ్య శృంగస్థా దగ్గర చెప్పుకుని చెప్పుకుంటే ఆ మేరు మధ్య శిఖరంలో అమ్మవారు ఉన్నారు కనుక మేరు నిలయ. ఇది అమ్మవారి దివ్య నగరమైన శ్రీమన్నగరం కూడా మేరు పర్వత మధ్యంలో ఉన్నదని భావన. ఇప్పుడు మేరువు అన్నప్పుడు మనం ముందు నుండి చెప్పుకున్నటువంటిది వెన్నుదండము, దాని యొక్క శిఖరము సహస్రారము. ఆ సహస్రారమునందున్నది మేరు నిలయ. అంతేకాదు సర్వమంత్రములు మేరువు నుంచే వచ్చేయండి అన్నాడు. ఈ మేరువుకి బంగారు కొండని పేరండి. దీనికి కళ్యాణ శైలం అని పేరు. కళ్యాణ శైల నిలయ దృష్టిలో చదవట్లేదు. ఇదే కళ్యాణ శైలం, మంగళకరమైన శైలం. అక్కడ బంగారం అంటే గోల్డెన్ అంటే మన దాని ధాతువు కాదు, వెలుగులు, వెలుగుల మూలమైనటువంటిది అది మేరు అంటే. కనుక జ్యోతిష్స్వరూపాన్ని ఇక్కడ భావన చేస్తున్నారు. అన్ని జ్యోతులకి మూలమైనటువంటి తత్వం. అంతేకాదు మేరువు అంటే అన్ని మంత్రములు దేని నుండి వచ్చాయో దానికి మేరువు అని అర్థం. ఇప్పుడు తెలుసుకోవాలి. కనుక మేరువు అనగా అమ్మవారి మంత్రమే మేరువు. సర్వమంత్రములు ఆ తల్లి మంత్రము నుంచే వచ్చాయి. సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే అన్నారే, అది మేరువు అనగా మంత్రము, అమ్మవారి యొక్క మహామంత్రము. ఆ మంత్రమే మేరువు. మిగిలిన మంత్రములనే వెలుగులన్నీ దాని నుండే వచ్చాయి గనక అది మేరు. ఆ మూలమంత్రం ఏదైతే ఉందో దానిలో ఆవిడ ఉంది గనక మేరు నిలయ అన్నాడు. సరిగ్గా మనకి మంత్రశాస్త్రంలో నవార్ణో మేరు రుచ్యతే అని ఒక మాట ఉన్నది. నవార్ణ మంత్రంలో మంత్రం ఉందిట. అది మనం అనుకునే ఈ నవార్ణ మంత్రం కాదు, మరొక నవార్ణ మంత్రం ఉంది. దాని మేరు అని పేరు అన్నాడు. దాని నుండే సర్వమంత్రములు ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే పంచదశి మొదలైన వాటికి కూడా మూలం అక్కడ కనబడుతుంది. అది అదొక రహస్య మంత్రం. అది దాని ఉద్ధారణ శక్తి. ఒక్కొక్క బీజం దేన్ని తెలియజేసిన భూమి, చంద్ర, శివ, మాయా అనే బీజములు దేన్ని తెలియజేస్తే చెప్పారు. మొత్తానికి నవార్ణమనబడే ఒక మహామంత్రము అని వివరిస్తూ దాని నుంచి వచ్చినవే సర్వమంత్రములు గనక ఆ మూలమంత్రమునందు ఉన్న తల్లి అని దీని యొక్క అర్థం. అంతేకాదు కుడిచేతి మధ్యమ వేలిని మేరు అంటారట. మేరు నిలయ మధ్యలో ఉందిట. ఇది గ్రహించగలిగితే పంచకోశాంతర స్థితి కూడా అర్థమవుతుంది. ఆ మధ్యలో లోపల భాగంలో ఉన్నటువంటిది అదే మేరు నిలయ. ఎందుకంటే దీనికి చూపించారు వేదం వల్ల వేసేటప్పుడు సరిగ్గా లెక్క పెట్టేటప్పుడు ప్రధానంగా ఈ వేలులో ఉన్నటువంటి కణుపులకు ప్రాధాన్యం ఉందిట. అందుకు మేరు నిలయ అన్నప్పుడు అక్కడి కణుపు దగ్గర ఉన్నటువంటి శక్తిని మేరు నిలయ అంటారని వ్యాఖ్యానాన్ని కూడా అందించారు మనకి. గాత్రియాది అనుష్ఠానాల్లో కనబడుతుంది. మందార కుసుమ ప్రియ, మందార కుసం అంటే ఎర్ర పువ్వు కదా, వాటికి కూడా అమ్మవారి పూజలు వినియోగించవచ్చు. ఇది ఒక అర్థం. మందారం అంటే కల్పవృక్ష కుసుమాలు. కానీ కల్పవృక్ష కుసుమాలు అమ్మవారికి ఇష్టం. కల్పవృక్ష కుసుమాలు అంటే సంకల్ప కుసుమాలే. అంతేకాదు మందారం అనేది రెండు, దేవతరు శ్వేతార్కోవా అని నిర్వచనం చెప్పారు. దేవతరువు శ్వేతార్కము అంటే దేవతరువు అంటే కల్పవృక్షాలు,
భూమి మీద దేన్ని మందారమన అంటే తెల్ల జిల్లేడుని మందారమన అంట. చూడండి ఇక్కడ శ్వేతార్క కుసుమాలతో పూజ చేస్తే అమ్మకి ప్రీతి అని చెప్పడం దీనిలో భావము. అందుకే మందార కుసుమ ప్రియ అంటే తెల్ల జిల్లేడు పూలతో పూజింపబడుతున్నది అని.